Hi friends, welcome back to my channel. Heroes name meeku Oppo A7 mobile ni screen unlock ela cheyalo cheptanu. ISP PINOUT dwara jumper ichi ela unlock cheyalo cheptanu. Aithe ee mobile nenaithe unlock cheyaledu. Ma second best student brother Srikanth gar daga cheta chepistunnanu. Okay na, live lo chepistunnanu. Running mobile meeda, dead mobile kaadu adi, running mobile meeda ISP jumper ichi చేపిస్తున్నాను చూడండి. ఇదే ఒప్పో A7 మొబైల్. ముందుగా మోడల్ నెంబర్ కన్ఫర్మ్ చేద్దాము చూడండి. CPH 1901 చూస్తున్నారు కదా, CPH 1901 ఒప్పో A7. ఓకేనా, స్క్రీన్ లాగ్ పెట్టుంది. అయితే ఈ మొబైల్ ఎందుకు మా స్టూడెంట్స్ చేత చేపిస్తున్నానంటే, వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగాలి, ఇంప్రూవ్ అవ్వాలి. ఎప్పుడు ఇంప్రూవ్ అయిద్దంటే ఓన్లీ థీరీ చెప్పుకుంటూ పోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగదు, ఖచ్చితంగా పెరగదు. వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు లైవ్లో మొబైల్ రిపేరింగ్ చేపించి వాళ్ళ చేత చేపిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా పెరుగుద్ది. అలా చేపించగలిగినప్పుడు, అతను వాళ్ళు సక్సెస్ చేయగలిగినప్పుడు ఏమైనా చేయగలుగుతాము, ఇట్లా సపోర్ట్ ఉంటే, బ్యాకప్ సపోర్ట్ ఇస్తే ఏమైనా చేయగలుగుతామని నమ్మకం వాళ్ళు కలగాల. కలిగినప్పుడు వాళ్ళు ఇంకో మొబైల్ మీదకి డౌట్ లేకుండా, భయం లేకుండా ఇంకో మొబైల్ సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అన్లాక్ చేయగలరు. ఓకేనా, అందుకు మాత్రం చేపిస్తున్నాను. విచిత్రం ఏంటంటే, ఇంకా వాళ్ళకి ఈ UFI బాక్స్ ట్రైనింగ్ అయితే అవ్వలేదు. ఈ ISP పిన్నోట్లతోటి ఎలా అన్లాక్ చేయాలో కూడా ఆ లెసన్ కూడా, ఆ క్లాస్ కూడా ఇంకా అవ్వలేదు. కానీ నేను ఆ క్లాస్ కాకముందే మన దగ్గరికి మొబైల్ వచ్చింది కాబట్టి లైవ్లో వాళ్ళ చేత చేపిస్తున్నాను. ఓకేనా, అయితే ఇంతకుముందు మన బ్రదర్ ఈ అన్లాక్ చేశాడంటే చేయలేదు, అతని దగ్గర UFI బాక్స్ కూడా లేదు. మనమే రన్నింగ్ మొబైల్ మీద ISP జంపర్లు ఎలా ఇచ్చుకోవాలో చెప్పి చేపిస్తున్నాం అన్నట్టు. ఓకేనా, చూడండి, గూగుల్లో ఒప్పో A7 ISP పిన్అవుట్లు అని సెర్చ్ చేశారంటే ISP పిన్అవుట్లు ఇమేజ్ కనపడుద్ది. ఆ ఇమేజ్లో ఉన్నట్లుగానే UFI అడాప్టర్లో CLK, CMD, డేటా జీరో, తర్వాత గ్రౌండ్, ఈ నాలుగు ISP పిన్అవుట్లు అయితే ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ స్క్రాచ్ చేస్తున్నారు చూసారా, అది డేటా జీరో పాయింట్. అది ఖచ్చితంగా స్క్రాచ్ చేసి జంపర్ అయితే అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, ఈ ISP పిన్అవుట్లు అయితే జాగ్రత్తగా ఇవ్వాలి ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు అయినా కానీ మొబైల్ డెడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మనం దగ్గరుండి చేపిస్తున్నాం కాబట్టి డెడ్ అయ్యే అవకాశం 99% ఉండదు. ఒకవేళ డెడ్ అయినా కానీ ఎలా రికవరీ చేయాలో నాకు తెలుసు కాబట్టి నో ఇష్యూ, దాని గురించి అసలు ఆలోచించను. అందుకే ధైర్యంగా మన స్టూడెంట్కి మొబైల్ ఇచ్చేసాను. ఓకేనా, ఇట్లా మొబైల్ కానీ లైవ్లో వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే ఇక ట్రైనింగ్ పీరియడ్లో వారి మీద వారికి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుద్ది. నువ్వు ఎన్ని రోజులు థీరీ చెప్పుకుంటా పోయినా, 20 డేస్ కాదు, 50 డేస్, 100 డేస్ నువ్వు థీరీ చెప్పినా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగదు ఫ్రెండ్స్. అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఫీల్డ్లో దిగితే మాత్రము, మొబైల్ రిపేరింగ్లో చేయితే దిగితే మాత్రము ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏమాత్రం మీకు పనిచేయదు. ఓకేనా, ఇట్లా 2-3 మొబైల్స్ సక్సెస్ చేశారంటే ఆ మధ్య లేదంటే ఆ లెవెల్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. మనకాడ అది ఉంటుంది ఫ్రెండ్స్, లైవ్ ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నీ చూస్తున్నారు కదా. CLK రిజిస్టర్కి జంపర్ ఇచ్చాడు, CMD రిజిస్టర్ కూడా జంపర్ ఇచ్చాడు. లాస్ట్గా డేటా జీరో పాయింట్కి రిజిస్టర్కి జంపర్, సారీ డేటా జీరో ఆ పాయింట్కి, టెస్ట్ పాయింట్కి జంపర్ అయితే ఇస్తున్నాడు చూడండి. జాగ్రత్తగా జంపర్లు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవి
ఇంకా క్లాస్ కాలేదు కాబట్టి కొన్ని కొన్ని సూచనలు అయితే నేను ఇస్తున్నాను. ఆ క్లాస్ కానీ అయిపోయి ఉంటే ఆ సూచనలు కూడా నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా యాక్టివ్గా ఉన్నాడు మన బ్రదరు. సిపియు రీబాల్ చేస్తున్నారు బ్రదరు, సిపియు రీబాల్ చేస్తున్నారు వీళ్ళు, సూపర్గా చేస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా వీళ్ళతోటి, ఎందుకంటే చిన్న 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 ట్రిక్స్ చెప్పాను. పర్ఫెక్ట్గా అయితే రీబాల్ అయితే చేయగలుగుతున్నారు. మీకు అది కూడా చూపిస్తాను, ఇంకో వీడియోలో చూపిస్తాను సిపియు ఎలా రీబాల్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, అదే అలవాటుగా ఉంటే సెకండ్ టైమో థర్డ్ టైం అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నో ప్రాబ్లం, లేట్ అయినా పర్లేదు, మనకు పని అయితే కావాలి. ఇవి చూడండి, వేరే స్టూడెంట్ సిపియు డ్రిల్ చేసి జంపర్లు ఇచ్చాడు, అది చూపిస్తున్నాను చూడండి మీకు టీవీలో. సిపియు డ్రిల్ క్లాసెస్ అయిపోయింది, సిపియు డ్రిల్ చేసి జంపర్లు ఇవ్వమని చెప్పాను, ఆ జంపర్లు ఇచ్చారు, సూపర్గా అయితే ఇచ్చారు. చూసారా ఈ విధంగా ప్రాక్టికల్ ఉంటుంది మన దగ్గర. డ్రిల్ చేపిస్తాము, లోపల నుంచి జంపర్ లాగిస్తాము, పక్కన గ్రౌండ్కి షాట్ కాకుండా పర్ఫెక్ట్గా చేయగలిగేలాగా తయారు చేస్తాం అన్నట్టు. రైట్, ఇప్పుడు గ్రౌండ్కి జంపర్ ఇచ్చేస్తాడు, కంప్లీట్ అయిపోద్ది ఐఎస్పి పినౌట్ లేవడం. ఓకే, నెక్స్ట్ బాక్స్ కనెక్ట్ చేద్దాము. బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత యూఎఫ్ఐ బాక్స్ సెటప్ ఓపెన్ చేసి చెప్పిద్దాము. ఈ ఐఎస్పి పినౌట్లు కానీ కరెక్ట్గా ఇస్తే క్వాల్కమ్ పోర్ట్ రావాలి. యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేయగానే క్వాల్కమ్ పోర్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఈ క్వాల్కమ్ పోర్ట్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా తీసుకుంటుందో అప్పుడు మొబైల్ అయితే అన్లాక్ చేయాలి. క్వాల్కమ్ పోర్ట్ రాలేదు అంటే మొబైల్ అన్లాక్ చేయనీకి రాదు. మరి ఎప్పుడు రాదు అంటే, పోర్ట్ ఎప్పుడు రాదు అంటే జంపర్లు కరెక్ట్గా లేనప్పుడు పోర్ట్ రాదు. ఓకేనా, దగ్గర ఉండి చేపిస్తున్నాను ఫ్రెండ్స్. నా దగ్గర తక్కువ మంది ఉండటం వల్ల ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు, అంతకుమించి ఎక్కువ ఉండరు. ఈ 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉండటం వల్ల ఎవరు ఏ విధంగా చేయగలుగుతున్నారు, ఎవరిలో ఎంత సామర్థ్యం ఉంది, అసలు ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు చేయలేకపోతున్నారు, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు, చేస్తుంటే సక్సెస్ అయితే ఇంకా వారిని ఎలా డెవలప్ చేయాలి, ఈ విధంగా నేను ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఆలోచించి ఫ్రెషర్ని ఒకలాగా ట్రీట్ చేస్తాను, కొంచెం ఆల్రెడీ టచ్లో ఉన్న వాళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తాను. అంటే వాళ్ళకి చెప్పే థీరీ ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓవరాల్గా అందరికి క్లాస్ చెప్తాను, కానీ వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి చెప్పే థీరీ మాత్రము వేరేలాగా ఉంటుంది. అందరికీ ఒకే లెవెల్లో లాక్కోపోతే వాళ్ళకి ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. అది కూడా కాకుండా గుంపులో గోయిందగా ఒక 50-60 మంది ఒకేసారి చెప్పామనుకోండి, ఆ 50-60 మందిలో మీరుగానే ఉండరనుకోండి, మీరు పని చేయగలుగుతున్నారా చేయలేరా అనేది ఆ చెప్పే టీచర్కి అనవసరం. అతనికి ఫీజు వచ్చిందా లేదా ఇదే ముఖ్యం. ఫీజు వచ్చింది, నీకు చెప్పాల్సింది చెప్పాడా లేదా అదే కావాలి. చెప్పేశాడు, ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోయినావు, నీ తిప్పలు నువ్వు పడాల్సిందే. ఇంకా బ్యాకప్ సపోర్ట్ అనేది ఇంకేం ఉండదు మన దగ్గర. అలా కాదు ఫ్రెండ్స్, గ్రూప్లో యాడ్ చేస్తాము. గ్రూప్లో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది, లైఫ్ టైం సపోర్ట్ అయితే దొరుకుతుంది. చూస్తున్నారు కదా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, దగ్గర ఉండి మొత్తం చేపిస్తున్నాను. ఓకేనా, గుంపులో గోయిందగా ఉన్నట్టు ఉంటే ప్రయోజనం ఉండదు ఫ్రెండ్స్. డబ్బులు బాగొట్టుకోవడం తప్పితే ఏముండదు. నాకు అక్కడ తక్కువ మంది ఉండటం వల్ల ప్రతి ఒక్కరిని గెయిన్ అయ్యేలాగా నేను చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నాలో ఉంది. ఫ్రెషర్ అయినా కానీ ఆల్రెడీ టచ్ ఉన్నా కానీ ఎవరినైనా గెయిన్ చేయగలను. ఓకేనా,
చూస్తున్నారు కదా అన్లాక్ అయితే అయిపోయింది. చూడండి అక్కడ పార్టీషన్ కాన్ఫిగరేషన్ 0 ఉండకూడదు, అదే చెప్తున్నాను. ఆండ్రాయిడ్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ కింద క్లియర్గా ఉంది. సో అన్లాక్ అయితే అయిపోయింది. ఐఎస్పి పినౌట్లు రిమూవ్ చేసి మొబైల్ స్క్రీన్ లాక్ అన్లాక్ అయిందో లేదో చూడండి ఒకసారి. విచిత్రం ఏందంటే ఫ్రెండ్స్, గుంపులో గోయిందిగా ఉండటానికి అందరు ఇష్టపడుతున్నారు. ఈ విధంగా అంటే వాళ్ళకి ఏంటంటే నేర్చుకోవాలని తాపత్రయం ఆత్రం అంతే, ఆడ ఏముండదు. అలా పోయిన తర్వాత ఒక ఫీజు 25,000, తర్వాత హాస్టల్కి భోజనానికి ఒక 7,000, మొత్తం ఒక 35-40 లోపు వాళ్ళ ఖర్చులు మొత్తం కలిపి 40,000 పోగొట్టుకుంటే మాత్రం హ్యాపీగా ఉంటుందేమో వాళ్ళకి. ఎవరు కర్మకి ఎవరు బాధ్యులు ఫ్రెండ్స్, చెప్పుతున్నాము వింటే వింటారు, వినకపోతే వాళ్ళ కర్మ, మనం చేసేది ఏముంది. ఓకేనా? చూడండి, తీరి చెప్పడం కాదు ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వాలి, సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అది సక్సెస్ అవుతున్నారా లేదా ప్రతి ఒక్క స్టూడెంట్ని చూడగలగాలి. చూడండి మొబైల్ అయితే ఆన్ అయింది, డెడ్ అయితే అవ్వలేదు. ఫస్ట్ అటెంప్ట్ చేసినా కానీ డెడ్ అయితే అవ్వలేదు. ఐఎస్పి నోట్లు సరిగా ఇవ్వకపోతే ఆ రిజిస్టర్స్ డ్యామేజ్ అయితే మొబైల్ డెడ్ అయ్యింది. చూడండి సక్సెస్ఫుల్గా అన్లాక్ అయితే అయిపోయింది. వైపింగ్ ప్లీజ్ వెయిట్ అని పడుతుంది కదా, డేటా అంతా వైప్ అయిపోతుంది. అయితే ఇది వితౌట్ యూజర్ డేటా లాస్ అన్నట్టు. ఈ స్క్రీన్ లాక్ తీయడం, యూజర్ యొక్క ఫోటోలు తర్వాత వీడియోలు మొత్తం అట్లాగే ఉంటాయి. ఓన్లీ స్క్రీన్ అన్లాక్ అయితే అయిపోతుంది. అది చేసాడు మన స్టూడెంట్. లాస్ట్లో చూడండి మన స్టూడెంట్ ముఖంలో ఆనందం ఎలా ఉంటుందో. అంటే సక్సెస్ చేస్తే ఆ విధంగా మజా వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇలాంటి మజాలు ఎన్నో అనుభవించి దేవుని దయవల్ల ఈ స్థాయికి వచ్చాను నేను. అలాంటి మజానే మీకు కూడా పంచాలని నేను అనుకుంటున్నాను. అయితే ఊరికే మాత్రం సక్సెస్ కాకుండా ఎవరిని మాత్రం వదలను, ఖచ్చితంగా సక్సెస్ చేయిస్తాను. ఎందుకంటే మన దగ్గర 50 మంది 60 మంది లేరు, మన దగ్గర ఉన్నది 4 చాలు. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఫ్రెండ్స్, నా ద్వారా ఇంకొకరు జీవితం నిలబడుతుంది, జీవితంలో నిలబడగలుగుతున్నారంటే అంతకంటే తృప్తి నాకేం కావాలి ఫ్రెండ్స్? ఇంకా వాళ్ళు బ్రతుకున్నంతకాలం నన్ను గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా. ఓకేనా? అదే మోసం చేశాను అనుకోండి, ఈ పీస్ తోటి ఈ 20 డేస్తో అయిపోద్ది, ఈ జీవితాంతం వాళ్ళు నన్ను తిట్టుకుంటూనే ఉంటారు. ఆ పరిస్థితి నాకు వద్దు ఫ్రెండ్స్. చూడండి సక్సెస్ఫుల్గా అన్లాక్ అయింది, మొబైల్ సెటప్ చేస్తున్నాడు. అలా జీవితాంతం నన్ను తిట్టుకోవాలనేది నేను ఇది కోరుకోవట్లేదు, కాబట్టి ప్రతి విషయంలో నేను కేర్ తీసుకుంటాను. ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చిన వాడినే ఎఫ్ఆర్పీలకు బైపాస్ చేస్తున్నాడు. టెక్నీషియన్ పడే కష్టాలు నాకు తెలుసు ఫ్రెండ్స్. ఓకేనా? ఆ స్థాయి నుంచి వచ్చిన వాడిని కాబట్టి సక్సెస్ఫుల్గా అన్లాక్ అయింది. ఒకసారి మీకు ఫోటోలు అవి ఉన్నాయా చూపిస్తాను చూడండి. నేను కూడా వేరే సార్ల దగ్గర మోసపోయినాను ఫ్రెండ్స్, ఏదో ఉందనుకొని వెళ్ళాను, అక్కడ ఏమి లేదు స్టార్టింగ్లో. ఓకేనా? దేవుని దయ వల్ల వర్క్ అయితే నేర్చుకోగలిగినాను. నేను నేర్చుకున్న వర్క్తో పాటు మొత్తం కొంత ఎంతో కొంతమందికి నేర్పాలని అనుకున్నాను, అందుకే ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేశాను. ఆలోచించుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్త పడండి, డబ్బులు పోతే మళ్ళీ రావు. ఆలోచించుకొని ఏదైనా ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోండి. చూడండి ఫోటోలు కూడా ఏమి వెళ్ళలేదు, మొత్తం అట్లాగైనా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అలాగే ఉండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.